తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికత మూలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేలాది ఎకరాలు సుభిక్షమయ్యాయి. వట్టిపోయిన శ్రీరామ్ సాగర్ కు వరద కాల్వలతో పునర్జీవం కల్పించిన సంకల్పం నేడు బంగారు పంటలై పుట్లకొద్ది ధాన్య ప్రాసలిస్తోంది. నాడు వలసపోయిన ఊర్లకు నేడు పొరుగు రాష్ట్రాల ప్రజలు వ్యవసాయ పనుల కోసం వలస వస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం ఫలాలపై టీన్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఉత్తర తెలంగాణకు తాగు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన వరప్రదాయిని. ఒకప్పుడు పెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యానికి బలై వట్టిపోయింది. సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురై అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఒక దశలో ఎస్ఆర్ఎస్పీ ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఆర్ఎస్పీకి తిరిగి ప్రాణం పోశారు. ఇతర పాలకులకు భిన్నంగా ఆలోచించి గ్రావిటీ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్టు 10 ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం అంచనా వ్యయం 1999.56 కోట్లు. మానవ నిర్మిత అద్భుతంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి ప్రాణం పోశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం జలాలను ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి రివర్స్ పంపింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టు ఆయకట్టుకు భరోసా కల్పించారు. ఎస్ఆర్ఎస్పీ నిండని పరిస్థితుల్లో 60 TMC నీటిని కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పీకి తరలించడమే పునరుజ్జీవ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం మూలంగా ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ఇప్పుడు ఏడాదంతా జీవనదిని తలపిస్తోంది. 3 కాలాల పాటు వరద కాలువ నిండు కుండల ఉండడంతో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు సుభిక్షంగా మారింది. వరద కాలువ వెంట జీవాల సందడి, వన్యప్రాణుల కదలికలు కనిపిస్తున్నాయి. మత్స్య సంపద అభివృద్ధికి పుష్కల జలవనరుగా మారింది వరద కాలువ. ఉమ్మడి పాలనలో మాకు నీళ్ళ గురించి ఎంతో అవస్థ ఉంటుండే. అవస్థ అంటే ఇది ఎస్ఆర్ఎస్పీ అనే ప్రాజెక్టు ఓన్లీ కాకతీయ కెనాల్ ద్వారానే ఇస్తుండ్రు వాటరు. ఈ అప్పుడు ఏవైతే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువైతే గత పాలకులు ఏం చేశారంటే ఎక్కువైన వాటర్ని ఇటు పంపించాలని చెప్పి వరద కెనాల్ అనేది తవ్వారు. తవ్వితే దానికి మాకు అటువంటి అది ఉపయోగం లేకుండే, మొత్తం నిరుపయోగంగానే ఉండే. అయితే నిరుపయోగంగా ఉంటే మొన్న 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత నా తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు నీళ్ళ గురించి అని ఆలోచించి మన మంత్రివర్యులైన ప్రశాంత్ అన్న గారు ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ గారు దృష్టికి తీసుకువెళ్ళగానే ఏదైతే వృధాగా నిరుపయోగం కోసం త్రవ్విన వరదకెలాన్ని దాన్ని ఉపయోగించుకోవాలా, స్వయంగా ఇంజనీర్ అయిన మన ప్రశాంత్ అన్న గారు ప్రత్యేక చొరవతో కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళగానే కాళేశ్వర జలాలతో లిఫ్టింగ్ చేస్తూ లిఫ్టింగ్ పెట్టి ఎత్తిపోతల పథకం ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోయించడం జరిగింది. దాని ద్వారా అది ఎప్పుడైతే వర్షాకాలంలో పోయించి నిండు కుండలా మార్చిన తర్వాత ఎప్పుడైతే మనకు యాసంగిలో నీటి కొరత అనేది అత్యధికంగా ఉంటుంది, వానాకాలము ఎట్లనో కొంచెం ఒక తడి అటైనా ఇటైనా పండుతుంది, కానీ యాసంగిలో ఇబ్బంది అవుతుంది. రైతులు ప్రతి సంవత్సరం 2 పంటలు వండియాలన్న ఉద్దేశంతో ఆ వాటర్ని మళ్ళీ వరద కెనాల ద్వారానే మళ్ళీ రివర్స్ చేస్తూ ఆ ప్రతి ఒక చెరువుకు ఒక లిఫ్ట్ ద్వారా పెట్టడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గానికి వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎట్లాగైతే ఉందో మా ఉప్లూరుకు వరప్రదాయని పల్లె చెరువు, నల్ల చెరువు రెండుకి కూడా లిఫ్టుల్ని కిందికి పెట్టడం జరిగింది. దాని ద్వారా నీళ్లు విడవగానే 2 చెరువులలో నిండు కుండలాగా నీళ్లు ఉంటున్నాయి. ఉండగానే మేము విడుచుకొని 2 పంటలు మంచిగా వండించుకుంటున్నాము. నీళ్ళ కొరత కటకాలం వచ్చినా కానీ నీళ్ళ కొరత ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రశాంత్ అన్న గారు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి మనము ఏదైతే వరదకాలం ఉన్నదో ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువైనప్పుడు కిందికి వదలడం కాకుండా కింది నుంచి మన గేట్లు పెట్టేసేసి ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం నీటిని మన పోషంపాటు ప్రాజెక్టులోకి తీసుకురావడం జరిగింది. దీని వలన మనకు 365 రోజులు నిండు కుండల మన వరద కాలంలో నీళ్లు ఉండడం వలన చుట్టుపక్కల ఆయకట్టు విలేజులకు గ్రౌండ్ వాటర్ సోర్సెస్ పెరిగినాయి. రెగ్యులేషుడు మాది తక్కువైపోయింది. నేను స్వయంగా 11 రిగ్గులు వేయించిన
దేంట్లో కూడా అంతంత మాత్రమే నీళ్లు వచ్చినాయి. ఈరోజు నేను ఏసీకే పంట ఇద్దామంటే ఇది పండుతుందా పండదా అన్న భరోసా కూడా లేకుండా ఉండే. అట్లాంటిది వరద కాలువల నిండు కుండల నీళ్ళు ఇవ్వబట్టి ఆ నీళ్లు భూగర్భ జలాలు రెండి పైకి వచ్చి నాకు ఏసీకే పంట కూడా పండుతుంది. నేనే కాదు నా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కానీ చుట్టుపక్కల రాయకట్టు రైతులు కానీ ఆ నిండు కుండల నీళ్ళని చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు పుష్కలంగా నీళ్ళు ఇవ్వబట్టి 24 గంటల కరెంటు ఇవ్వబట్టి రైతులు ఎంతో ఆనందస్థంలో నాట్లు వేయడం జరుగుతుంది. వాటర్ సోర్సెస్ అనేది మాకు ఒక చరిత్ర. అది చరిత్రలో ఎన్నో పనులు చేస్తారు కానీ ఇది ఎల్లకాలం మా పుట్టిన పిల్లలకు కానీ మా మన్మలకు కానీ ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఈ ఇట్లాంటి పని చేసినందుకు మన ప్రశాంత్ అన్న గారికి అలాగే కేసీఆర్ గారికి మేము ఎల్లప్పుడూ రుణపడ ఉంటామని చెప్పానని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎస్ఆర్ఎస్పి వరద కాలువలు తక్కువ ఎత్తులో భారీ తోములు నిర్మించారు. ఈ తోముల ద్వారా 101 కిలోమీటర్ల వరద కాలువ వెంట 15,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వరద కాలువ నీటితో వందలాది చెరువులు నిండు కుండల్లా ఉంటున్నాయి. నిజానికి గతంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుతో నిజామాబాద్ జిల్లాకు ప్రయోజనం తక్కువగా ఉండేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ కాకతీయ కాలువకు వరద కాలువ తోడై ఇప్పుడు జిల్లాలోని వేలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారాయి. మరోవైపు బాల్కొండ నియోజకవర్గానికి సాగునీటి చింత తీర్చింది ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం. ఇవాళ 4 బోర్లు ఉంటే 1 బోరే నడుస్తుంది. ఇవాళ నీటి రంగం పారదల కాదు, భూమి కన్నా మరి 5-6 మీటర్ల ఎత్తులో మరి వరద కాలువ ప్రవహిస్తుంది. కాబట్టి మరి దాని కింద ఉన్న బోర్లన్నీ ఇవాళ నీళ్లు ఉబ్బికచ్చి పైకి పోస్తూ ఉన్నాయి. ఒక రైతు మరి 1 ఇంచు, 2 ఇంచు, 2 ఇంచు 4-5 బోర్లు ఉన్న రైతు ఇవాళ 1 మోటార్తోటే 10 ఎకరాలు పారిస్తుండు అని అంటే దానికి కారణం కాళేశ్వర్ రివర్స్ పంపింగు, మరి 24 గంటల కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అని చెప్పేసి మరి ఈ రైతాంగం మేము ఆనందపడతా ఉన్నాం. ఇవాళ మనం చెరువు నీళ్ళు ఇడితే వారం రోజులనే చెరువు నిండి అలగలే విధంగా ఏర్పాటు చేసి ఇవాళ రైతులను మరి ఇవాళ లక్షాధికారులు చేసినటువంటి కేసీఆర్ గారికి మరి ఇవాళ ఎప్పుడంటే అప్పుడు మాకు 24 అవర్స్ రైతులకు అండగా ఉండి మరి రివర్స్ పంపింగ్ నీళ్లు కావచ్చు, మరి సబ్స్టేషన్లు కావచ్చు అన్నీ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఈ ప్రాంత రైతాంగం తరఫున మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మాకు లిఫ్ట్ అంటే ప్రశాంత్ రెడ్డి మాకు ఒక దేవుడి తెగ, ఎందుకంటే గుమ్రేలకు ఇక్కడ కూడా నీళ్ళు లేవు. ఇట్లా ఏ తోట అయినా కానీ ఏ పొలమైనా కానీ పండుటానికి కారణం ఏంటంటే ఈ లిఫ్ట్ ద్వారానే. అంతకుముందు బోర్లు వేస్తే 500 ఫీట్లు కొట్టినా ఒక బుట్ట రాకపు, ఇప్పుడు పుష్కాలం నీళ్ళు ఇప్పేవాటి మేము ఎన్నో రకాల లాభపడుతున్నాం. ఆ సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ నీళ్ళు ఇవ్వటి 500 ఎకరాల నుంచి 700 ఎకరాలు పొలం, ఒక 500 ఎకరాలు మొక్క తోట, ఒక 300 ఎకరాలు పసుపు, మొత్తం కలిసి దాదాపు అంటే 1400-1300 ఎకరాల భూమి. దీని ద్వారా మాకు లాభం అవుతుంది. చెర్ల కుంటల నుంచి మోటార్లు పెట్టుకొని కానీ నీళ్ళు ఎక్కువైనప్పుడు మోటార్లు పెట్టుకుంటాం. చాలా మంచిగా ఉంది మాకు. దీంతో పంటలు విపరీతం పంటలు వస్తున్నాయి, నీళ్ళు మంచివి కాబట్టి. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంలో ఏర్పాటు చేసిన పంపులు అన్నదాతల పాలిట వరంగా మారాయి. గుమ్మిర్యాల్ పంప్ హౌస్ ఇందుకు నిదర్శనం. గతంలో పక్కనే గోదావరి ప్రవహిస్తున్న గుమ్మిర్యాల్ గ్రామవాసులకు చుక్క సాగునీరు కూడా అందేది కాదు. కేవలం వానాకాలంలో ఒకే పంటను సాగు చేసేవారు. సాగునీటి కోసం బోరుబావులు తవ్వించి ఆర్థికంగా చితికిపోయారు. వ్యవసాయం దండగనుకుని వలసలు పోయారు. కానీ ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంలో భాగంగా గుమ్మిర్యాల్లో లిఫ్ట్ పంప్ హౌస్ ఏర్పాటు చేయడంతో వీరి దశ మారింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 1480 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. గతంలో వలసపోయిన కుటుంబాలన్నీ ఇప్పుడు సొంతూరికి తిరిగొచ్చాయి. గుమ్మిర్యాల రైతులు ఇప్పుడు ఏడాదికి 2 పంటలు పండించుకుంటున్నారు. యూపీ బీహార్ నుంచి ఈ గ్రామానికి కూలీలు వలసొచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ మార్పుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆరే కారణమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక పంపు వస్తుంది, ఇట్లా ఒక 6 ప్లేస్లలో వస్తాయి ఇట్లా నీళ్లు. ఇట్లా 1500 ఎకరాలకు దీని ద్వారా సాగు చేస్తున్నారు. ఇంతకుముందు ఒకటే పంట వేస్తుంది, దాన్ని కూడా ఎంతో బాధలతోటి అప్పులు చేసి ఆ నీళ్ళ రిగ్గుల కోసం చేసి ఎంతోమంది బయట దేశాలు పోయి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రిగ్గు ఇప్పుడు ఈ లిఫ్ట్ చేయడం వల్ల ఎంతో చాలామంది బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడనే పంటలు పండించుకుంటా ఒక్క పంటకు బదులు ఇప్పుడు 2 పంటలు పండిస్తుండ్రు. 2 పంటలు పండించి రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. లిఫ్ట్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి
ఈ రిగ్గులు కూడా ఇంతకుముందు 500 ఫీట్లు వేసినా రిగ్గులు వడకపోతుండే, కానీ ఇప్పుడు 70-80 ఫీట్లనే పుల్లు నీళ్ళు వస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఈ చెర్లలో అన్నిట్లలో నింపడం వల్ల చుట్టుపక్కల ఉన్న అన్నిట్లకు గ్రౌండ్ వాటర్ పెరిగి రిగ్గు ఒక 70 నుంచి 100 ఫీట్ల లోపలే రిగ్గు పుల్లు పడుతుంది. కాబట్టి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా కేసీఆర్ అంటే ఒక రైతుల పాలిట దేవుడి లెక్క. ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటి చెప్పాలంటే సాగునీరు విషయంలో చాలామంది రైతులు మేము గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారు. ఎందుకంటే కేసీఆర్ చేయడం వల్ల ఎంతో మొత్తం వాటర్ మొత్తం రాష్ట్రం అంతా సప్లై చేసి మిషన్ భారత పెట్టి రాష్ట్రం అంతా సప్లై చేసి మిషన్ కాకతీయ పెట్టి చెర్లలో నీళ్ళు నింపి రైతులకు ఎంతో మేలు చేసిండు. ఇప్పుడు మాకు ఈ లిఫ్ట్ అయిన నుంచి మాకు పుష్కలంగా నీళ్ళు ఉంటున్నాయి. ఇంతకుముందు వర్షం పడితేనే వర్షం ద్వారా మీకెళ్ళి మనకు చెరువు నిండుతుండే, ఆ చెర్ల ద్వారా బోర్లలో కాస్తుండే, అందులో సగం బోర్లు పారుతుండే, లేకుండా సగం బోర్లు వారకపు. ఈ లిఫ్ట్ అయిన నుంచి మొత్తం అన్ని బోర్లు పుష్కలంగా అండర్గ్రౌండ్ వాటర్ పెరిగింది, అన్ని బోర్లు నడుతున్నాయి. కాకపోతే ఇంకా 3 బోర్లు ఉన్న తర్వాత ఒక్కటే బోర్లు నడిపిస్తున్నాం, 2 బోర్లు బందే చేసుకున్నది. మొత్తం అండర్గ్రౌండ్ నీళ్లు పెరిగినాయి, ఫుల్ వాటర్ ఉన్నది. ఇప్పుడు ఎక్కడ చేసినా భూమి గింత కూడా కాలు లేకుండా అన్ని పంటలు పండుతున్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి బీహార్ నుంచి వచ్చి ఇప్పుడు మా దగ్గర పొలాలు వేస్తానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన నుంచి కూడా మాకు ఇంకా ఈ రైతు కూలీల గురించి కూడా ఏం ఇబ్బంది లేదు. పుష్కలంగా పంటలన్నీ పండుతున్నాయి. కేసీఆర్ చేసిన ఈ ఒక మంచి పనికి వారికి ధన్యవాదాలు. మొత్తంగా ఎస్ఆర్ఎస్పి వరద కాలువ పుణ్యమ అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగు ముఖ చిత్రం మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పాలకుల ఊహకు తట్టని రీతిలు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకు తెలంగాణ సాధకుడు రైతు పక్షపాతి కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెబుతున్నారు ఎస్ఆర్ఎస్పి రైతులు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఫలితంగా పూర్తయిన ఎస్ఆర్ఎస్పి పునర్జీవం వల్ల నిజామాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారుతున్నాయి. పక్కనే ఉత్తర తెలంగాణ వరప్రధాయిని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉన్న సాగునీరు అందని ఎన్నో పల్లెలు సస్యశ్యామలంగా మారుతున్నాయి. వట్టిపైన వరద కాల్వ నేడు సజీవ నదిలా సాక్షాత్కరిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలంలోనే వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో కొత్తగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. మరోవైపు చెరువులు జలకలతో సంతరించుకుంటున్నాయి. భూగర్భ జలాలు కూడా పెరగడంతో తమ 2 పంటలకు డోకా లేకుండా సాగునీరు అందుతోందని చెప్పి ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి పునర్జీవ ఫలాలు అందించినటువంటి కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని చెప్పి నిజామాబాద్ జిల్లా అన్నదాతలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్.